అపర కుబేరుడు ముఖేష్ అంబానీ నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ త్వరలోనే పెళ్లి పెట్ట రాధిక మర్చెంట్ తో కలిసి అతను వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నారు అనంత్ రాధికల నిశ్చితార్థం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి కాగా ఈ ఫోటోలో అనంత్ అంబానీ భారీ కాయంతో కనిపించాడు గతంలో భారీగా బరువు తగ్గి నాజుగా మారిన అనంత్ అంబానీ మళ్లీ బరువు పెరగడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి ఎంత డబ్బున్నా ఆరోగ్యాన్ని కొనలేమంటూ కొందరు నెటిజన్లు అనంత్ అంబానీ ఫోటోలపై కామెంట్లు పెడుతున్నారు అయితే రెండు వేల పదహారులో రెండు వందల కిలోల నుండి వంద కిలోల వరకు తగ్గిన అనంత్ అంబానీ మళ్లీ ఎందుకు బరువు పెరిగారన్న విషయంపై తల్లి నీతా అంబానీ స్పందించారు గతంలో వంద కిలోల వరకు బరువు తగ్గి చాలా మందికి రోల్ మోడల్ గా నిలిచాడు అనంత్ అయితే నా కుమారుడు తీవ్రమైన ఆస్తమాతో బాధపడ్డాడు దీనికి చికిత్సలో భాగంగా కొన్ని స్టీరాయిడ్స్ తీసుకున్నాడు వీటి సైడ్ ఎఫెక్ట్స్ కారణంగానే అనంత్ మల్లి బరువు పెరిగాడు అనంత్ ప్రతిరోజు ఐదు నుండి ఆరు గంటల పాటు వ్యాయామం చేస్తాడు యోగాతో పాటు కార్డియో వ్యాయామాలు ఆచరిస్తాడు నా కుమారుడి లాగా ఊబకాయంతో పోరాడుతున్న వారు మన చుట్టూ చాలా మందే ఉన్నారు దయచేసి అలాంటి వారిని చిన్న చూపు చూడకండి వారు మరింత మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది వీటికి బదులు బరువు తగ్గేందుకు మంచి సలహాలు సూచనలు అందించండి అని స్ఫూర్తి నింపారు నీతా అంబానీ కాగా ఆస్తమ వంటి తీవ్రమైన వ్యాధులకు వైద్యులు స్టీరాయిడ్స్ ను సూచిస్తారు దీనివల్ల ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి రాకుండా శ్వాసకోశాల్లో వాపు తగ్గిపోయి ఉపశమనం లభిస్తుంది అయితే స్టీరాయిడ్స్ కారణంగా విపరీతమైన ఆకలి కలుగుతుంది దీనికి ఆస్తమ సమస్య ఉన్నవారు శారీరక వ్యాయామాలు చేయడం కష్టంగా ఉంటుంది క్రమంగా ఇది బరువు పెరిగేందుకు దారితీస్తుంది